ఒక వ్యక్తికి పలానా జబ్బు ఉందని ఆ వ్యక్తి నుంచి తీసిన శాంపుల్స్, అవి బ్లడ్ నమూన కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇలా తీసి ఆ తర్వాత ల్యాబ్ లో నిర్ధారణ చేసిన తర్వాతనే చెప్పాల్సి ఉంటుంది. మరి ఈ పనిచేసేది ఆయా ప్రయోగశాలలో ల్యాబ్స్ లో పనిచేసే టెక్నీషియన్లదే ముఖ్య పాత్ర వహిస్తారు వీళ్ళు. ముఖ్యంగా ఈ COVID-19 సమయంలో వీరి యొక్క పాత్ర ఎలా ఉంటుంది, అసలు నిజంగా చెప్పుకోవాలంటే ఈ సమయంలో చాలా వాల్యుబుల్ అని చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి పరీక్షలు ఎలా నిర్వహిస్తారో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ కు ప్రధాన కార్యదర్శి అలాగే వ్యవస్థాపకులుగా ఉంటున్నారు మంచాల రవీందర్ గారు. మరి ఎలా ఈ పరీక్ష నిర్ధారణ చేస్తారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి రవీందర్ గారు. నమస్కారం సార్. మరి ముఖ్యంగా ఈ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ల యొక్క ప్రాముఖ్యత వివరిస్తారా మొట్టమొదటిగా? ముందుగా ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో నిర్వాహకులకి, మీ టీమ్ లకి ధన్యవాదాలు తెలుపుతూ, COVID-19 కరోనా మహమ్మారి విషయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ అనేటువంటి ల్యాబ్ టెక్నీషియన్లను తీసుకుని ఈ కార్యక్రమం నిర్వహించడం పట్ల మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం సార్. శ్రోతలందరికీ నమస్కారాలు తెలుపుతూ, COVID-19 మహమ్మారి మాకు సోకి ఉండవచ్చు అనే అనుమానంతో వచ్చేవారు మరియు జ్వరం, జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్న వారిని ముందుగా మా వైద్యులు స్క్రీనింగ్ చేసి ఎవరెవరికి కరోనా వైరస్ కలిగి ఉన్నారా లేదా అనే నిర్ధారణ పరీక్షల కొరకు మా వద్దకు శాంపిల్ కలెక్షన్ కోసం పంపిస్తారు సార్. అక్కడ నుంచి మా భాగస్వామ్యం మొదలవుతుంది. ముఖ్యంగా ఈ COVID-19 వ్యాప్తి నియంత్రణలో అంటే చాలా ప్రముఖ పాత్ర వహిస్తారు కదండి, ఎందుకంటే మీరు నిర్ధారణ చేసిన తర్వాతనే దానికి సంబంధించిన విషయాలు అయితేనేమి డాక్టర్స్ ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది కదండి. మరి ముఖ్యంగా మీరు ఈ ఎటువంటి ఇంకా భాగస్వామ్యం మీరు నిర్వర్తిస్తారండి? మిగతా అన్ని రకాల వ్యాధులు రోగాల కొరకు మేము జనరల్ గా సేకరించే శాంపిల్స్ లో ప్రధానంగా రక్తం, మూత్రం లేదా బాడీ ఫ్లూయిడ్స్ లాంటివి సేకరించాల్సి వస్తుంది సార్. ఈ కరోనా మహమ్మారి నిర్ధారణ విషయంలో మాత్రం గొంతు నుండి మరియు ముక్కు నుండి శ్వాసని సేకరిస్తాం. ఈ శాంపిల్ సేకరణలో చాలా విశిష్టమైన అతి జాగ్రత్తతో కూడిన ప్రక్రియ ద్వారా ఇవన్నీ చేయబడతాయి సార్. ఈ ప్రక్రియలో ముఖ్యంగా మనం శాంపిల్ సేకరణ ప్రక్రియలో భాగంగా గొంతు మరియు ముక్కు నుండి తీసుకునే శ్వాస సేకరించేటప్పుడు రోగులు సహజంగా భయపడడం, దగ్గడం లేదా తుమ్మడం లాంటివి చేస్తూ ఉంటారు. అలా తుమ్మినప్పుడు ఎదురుగా మేము క్లోజ్ గా ఉన్న మా పైన కూడా తుంపర్లు లేదా లాలాజలం పడుతుంటాయి. అంటే ఈ వ్యాధి కరోనా మహమ్మారి ముఖ్యంగా డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి వాటి నుండి రక్షణ పొందడానికి మేము ముందుగా పీపీఈ కిట్స్ ని ధరించాల్సి ఉంటుంది. వాటిని వేసుకోవడం నుంచి మా ముఖ్య పాత్ర స్టార్ట్ అవుతుందండి. వాటిని వేసుకో పీపీఈ కిట్స్ ని ధరించడం పని పూర్తయిన తర్వాత తగు జాగ్రత్తలతో తీసుకువేయడం చేయాల్సి ఉంటుంది. ఈ ప్రత్యేకమైన ప్రక్రియకు డానింగ్ అండ్ డాఫింగ్ అని చెప్పి చెప్పుకుంటారు మెడికల్ పరిభాషలో. డానింగ్ అంటే పీపీఈ కిట్స్ ని ధరించడం, డాఫింగ్ అంటే శాంపిల్ సేకరణ పని పూర్తయిన తర్వాత తీసివేయడం. అంటే మనం శాంపిల్ సేకరించిన వ్యక్తి కోవిడ్ కలిగి ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. అంటే దాదాపుగా మన దగ్గరికి వచ్చే ప్రతి పేషెంట్ ని మేము పాజిటివ్ చేస్తుందనే ట్రీట్ చేసుకుంటూ శాంపిల్స్ సేకరించాల్సి వస్తుంది. దాని ద్వారా వేరే వారికి సంక్రమించకుండా మనం ఉన్న గదిలో, ఫ్లోర్ లో లేదా ఎట్లాంటి సర్ఫేసెస్ కి తగలకుండా పూర్తి స్థాయి జాగ్రత్తతో వాటిని తీసివేసి ఇన్సినరేషన్ కి పంపించాల్సి ఉంటుందండి. ఇవన్నీ మా కోసం మాత్రమే కాకుండా రోగుల సంక్షేమం కొరకు చేయాల్సి ఉంటుంది. అంటే మామూలు పరీక్షలకు ఈ కోవిడ్ పరీక్షలకు తేడా ఉందంటారు? తప్పకుండా సార్. అవును సార్, ఈ ప్రత్యేకమైన పద్ధతుల్లో సేకరించిన రెండు రకాల శాంపిల్స్ ని ట్రాన్స్పోర్ట్ మీడియం లో, వైరల్ ట్రాన్స్పోర్ట్ మీడియం అని ఉంటుందండి, వాటిని శీతల పద్ధతుల్లో సెంట్రల్ ల్యాబ్ కి, పరీక్ష కేంద్రాలకి అతి జాగ్రత్తగా తరలించాల్సి ఉంటుంది. ఇది కూడా శాంపిల్ సేకరణ ప్రక్రియలో మా చాలా ముఖ్యమైన భాగం. ఇలా శాంపిల్స్ అన్ని మనం ఇప్పుడు అన్ని జిల్లా కేంద్రాల నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శాంపిల్స్ ని సేకరిస్తుంది. వైద్య విద్యా కేంద్రాలు మరియు జిల్లా ప్రధాన ఆసుపత్రి కేంద్రాల నుంచి ఈ శాంపిల్స్ ని క్రోడీకరిస్తున్నాం సార్. ఇలా అన్ని జిల్లాల నుంచి వచ్చిన శాంపిల్స్ అన్ని కూడా ప్రత్యేకమైన RT-PCR, CBNAT అండ్ TrueNAT పద్ధతుల్లో పరీక్షింపబడతాయి. ఈ ప్రత్యేకమైన పరీక్షలు నైపుణ్యత, నాణ్యతతో కూడినటువంటి శాంపిల్ సేకరణ దశ నుంచి మొదలవుతాయి సార్. లేదంటే ఫాల్స్ నెగటివ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. శాంపిల్ సేకరించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోకుండా, నైపుణ్యత లేకుండా తీసినప్పటికీ ఫాల్స్ నెగటివ్ లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని చాలా జాగ్రత్తగా మేము సేకరించాల్సి ఉంటుంది. అలాగే శాంపిల్స్ రవాణా కూడా కోల్డ్ చైన్ బాక్స్ లో
చేయాల్సి ఉంటుంది. మనం పరీక్షల విషయానికి వస్తే ఆర్టీపీసీఆర్ 100% చాలా నమ్మకమైన విశ్వసించదగిన పరీక్ష పద్ధతి. అయితే ఇక్కడ ఒక విషయం రవీంద్ర గారు, ఎందుకంటే ఈ కోవిడ్ 19 పరీక్షల ఖచ్చితత్వం అంటే అక్యురేట్ గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదండి, ఎందుకంటే ఏ మాత్రం తేడా వచ్చినా మనకు చాలా బాధపడే అవకాశం ఉంటుంది. అయితే ఈ నిర్ధారణ పరీక్ష అయితేనేమి, పరీక్ష విధానం గురించి కూడా చెప్పాల్సి ఉంటుంది మీరు. అయితే ఈ పరీక్షకి ఏమైనా పేరు పెట్టారండి, కోవిడ్-19 పరీక్షకు, నిర్ధారణ పరీక్షకు? కోవిడ్-19 పరీక్షకి ఆర్టీపీసీఆర్ అనే పరీక్ష ద్వారా మనం పరీక్షలు చేస్తాము. రియల్ టైమ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమరైజ్ చైన్ రియాక్షన్ పద్ధతి అంటారు దీన్ని. రియల్ టైమ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమరైజ్ చైన్ రియాక్షన్ పీసీఆర్ అంటే పాలిమరైజ్ చైన్ రియాక్షన్ పద్ధతి అంటారండి. దీంట్లో 100% ఖచ్చితత్వం ఉంటుంది సార్ దీంట్లో. మిగతా అంటే బ్లడ్ శాంపిల్స్ తో కూడా యాంటీబాడీ టెస్ట్ చేస్తారు, కాకపోతే వాటిలో ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత వారం తర్వాత గానీ సరైన ఫలితాలు వచ్చే అవకాశం ఉండదు. దీనికోసం అని చెప్పని ఆర్టీపీసీఆర్ చాలా నమ్మదగిన పరీక్ష. మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఆర్టీపీసీఆర్ ద్వారానే ఈ పరీక్షలన్నింటినీ నిర్వహిస్తుంది. మాకు కూడా సిబ్బందికి తగిన పీపీఈ కిట్స్ అందజేయడం గానీ N95 మాస్కులు ప్రొవైడ్ చేయడం గానీ ఇట్లాంటివన్నీ మాకు పూర్తి స్థాయిలో మా సంరక్షణ వారి బాధ్యతగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది సార్. ఈ కోవిడ్-19 కి సంబంధించిన నిర్ధారణ పరీక్ష హైదరాబాద్ మహానగరంలో ఏ హాస్పిటల్లో చేస్తున్నారండి ప్రస్తుతం? ముఖ్యంగా గాంధీ ఐసీఎంఆర్ ఇన్స్టిట్యూట్, ఐసీఎంఆర్ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూషన్స్ మనకు 9 కలిగి ఉన్నాయి సార్ మన రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో. ఒకటి సిసిఎంబిలో ఉంది అండ్ గాంధీలో, నిమ్స్ లో, ఫీవర్ హాస్పిటల్లో కూడా ఉందండి. ఇలా అంటే వేరు వేరు సెంటర్స్ లలో మనకు ఈ పరీక్ష అందుబాటులో ఉంది సార్. ఓకే, ముఖ్యంగా అండి ఈ పరీక్ష చేయించుకోవడానికి వచ్చిన ప్రజలకు ఎటువంటి సూచన చేస్తారండి? ఈ పరీక్షల కంటే సార్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, మన తెలుగు భాష శ్రోతలందరికీ మా ల్యాబ్ టెక్నీషియన్ల తరఫున తెలియజేసే విషయం విన్నపం ఏంటంటే, కరోనా వైరస్ కోవిడ్-19 మహమ్మారికి ముందుగా మనం భయపడడం ఆపాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు జారీ చేసిన నియమావళి పాటించుకుంటూ భౌతిక దూరాన్ని పాటించడం, బయటికి వెళ్ళినప్పుడు తప్పక మినిమం డబుల్ లేయర్ మాస్క్ తగు పద్ధతిలో ధరించడం. అంటే చాలా మంది తగు పద్ధతిలో ధరించడం అని ఎందుకు అంటున్నానంటే సార్, చాలా మంది ముక్కు వదిలేసి లేదంటే మన గదవని చిన్న భాగాన్ని వదిలేసి మాస్క్ ధరించడం, మాస్క్ ని ఎప్పటికప్పుడు కిందికి జరిపి మాట్లాడుతుండడం, ఇట్లాంటివి చేయకుండా పూర్తిగా కవర్ అయ్యే విధంగా ముక్కు నుంచి కింది దవడ భాగం వరకు పూర్తిగా కవర్ అయ్యే విధంగా ధరించడం, దినచర్యలో భాగంగా వీలైనన్ని ఎక్కువ సార్లు సబ్బు నీళ్ళతో మన చేతుల్ని శుభ్రపరచుకోవడం, దానికి అవసరం అయితే తప్ప బయటకు వెళ్లడం లేదా ప్రయాణాలు చేయడం కూడా కట్టడి చేసుకోవాలి సార్. వీటితో పాటు ఆరుబయట మూమేయడం లాంటి చెడు అలవాట్లను పూర్తిగా మానేయాలి. ప్రజలందరూ వారి వారి స్థాయికి అనుగుణంగా పౌష్టికాహారం తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. మనం అందరం కోవిడ్ మహమ్మారిని గెలవాలంటే మా వైద్యారోగ్య శాఖ చేసే కృషితో పాటు సమాజ భాగస్వామ్యం కూడా ఎంతో అవసరం సార్. కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేది కరోనా మహమ్మారి నియంత్రణ విషయంలోనే కాకుండా ప్రతి వ్యాధి రోగ నియంత్రణలో కూడా మెరుగైన ఆరోగ్య పరిస్థితుల్ని ఏర్పాటు చేసుకోవడంలో అతిపెద్ద పాత్ర కలిగి ఉందని నేను బలంగా విశ్వసిస్తున్నాను సార్. చివరిగా ప్రశ్న అండి రవీంద్ర గారు, మరి ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటున్నారు కదండి ఈ వైద్య రంగంలో ఉన్న వారికి, వారి ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం కదండి, అటువంటి వారికి ఎటువంటి సూచన చేస్తారండి? వైద్య ఆరోగ్య శాఖలోని విభాగాల పనిచేస్తున్నాం, అంటే వైద్య విధాన పరిషత్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఇలా 3 శాఖలు కలిగి ఉన్నాం సార్. ఈ 3 శాఖలోని సహచరులందరూ డాక్టర్లందరికీ నేను వినయంతో తెలియజేయాలనుకున్నది ఏంటంటే సార్, మనం అందరము మన మన విభాగాల్లో ప్రత్యేకమైన శ్రద్ధతోని శిక్షణలు పొంది పనిచేసి ఇప్పటికే వివిధ రకాల వ్యాధుల్ని రోగాల్ని మన దేశం నుండి తరిమికొట్టాం. ఉదాహరణకి పోలియో మహమ్మారి వైరస్ వల్ల వ్యాప్తి చెందేదే పూర్తిగా నిర్మూలించగలిగాం. లిపరసీని కూడా చెప్పుకోదగినంతగా కట్టడి చేశాం సార్. మా ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ తరఫునే కాకుండా మా మెడికల్ జేఏసీ ద్వారా కూడా ఇప్పటికే మా ఉద్యోగులకి సమాజానికి మా సందేశాన్ని క్రిస్టల్ క్లియర్ గా అందజేశాం సార్. సరిహద్దుల్లో ఉన్న సైనికులు ఎదురుగా కనపడే శత్రువుతో పోరాడే అవకాశాలు ఉంటాయి, కానీ మా వైద్య ఆరోగ్య రంగానికి కనిపించని శత్రువుతో యుద్ధం
చేసే సమయం వచ్చింది. దీనికి మేమందరం కలిసికట్టుగా సమాజ భాగస్వామ్యంతో COVID-19 ని తరిమికొట్టడంలో విజయం సాధిస్తామని ధీమాగా ఉన్నాం సార్. బాగుంది రవీంద్ర గారు, చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాన పాత్ర పోషిస్తారు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లు. ఎందుకంటే వారు చేసిన కార్యక్రమం ద్వారా, నిర్ధారణ పరీక్ష ద్వారా ఒక వ్యక్తి యొక్క భవిష్యత్తు, అది నెగిటివ్ కావచ్చు పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ అయితే మరీ మంచిది, పాజిటివ్ అయితే మటుకు ఖచ్చితంగా డాక్టర్ ఏం చేయాలనేది తెలుస్తుంది. చాలా చక్కటి విషయాలు మీ అనుభవాన్ని తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం అండి. థ్యాంక్ యూ సార్.